విచిత్రమైనటువంటి భావాన్ని అర్థాన్ని పంచే మాటలు మన జీవితాన్ని సర్దిద్దే మాటలు మన సమాజాన్ని ఒక మంచి వైపునకు తీసుకుని వెళ్ళే మాటలు మహాశైలర ఇది కేవలం మనం వినడమే కాకుండా ఆవంతుగా మనం ప్రయత్నం చేసినప్పుడు మనము సాఫల్యం పొందే అవకాశం ఉంటుంది మహాశైలర 206వ ప్రవచనము ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ప్రవచన గ్రంథము హదీస్ కిరణాలు అనే గ్రంథం నుండి ముస్లిం అనే గ్రంథకర్త దీని యొక్క హదీస్ కర్త ప్రవక్త ఈ విధంగా చెప్తున్నారు ప్రళయ దినాన మీ హక్కుదారు మీరు హక్కుదారులకు వారి హక్కుల్ని తప్పకుండా ఇవ్వవలసి ఉంటుంది ఆఖరికి కొమ్ములు లేనటువంటి మేకకు కూడా కొమ్ములు ఉన్న మేక నుండి పరిహారం ఇప్పించబడుతుంది మహాశైలరా రోమాలు నిక్క ఒడుచుకునే మాటను దైవ ప్రవక్త తెలియజేశారు మనం ఎవరెవరి హక్కులైతే ఇక్కడ కొల్లగొడుతున్నామో ఎవరెవరి హక్కులైతే ఇక్కడ కాజేస్తున్నామో వారందరి హక్కులను అక్కడ ఇవ్వవలసి ఉంటుంది ఇక్కడ మనం చెల్లించలేదు ఇక్కడ ఇక్కడ కొల్లగొట్టేసాం వాళ్ళ హక్కులను మనం కాజేసేసాం ఉల్లంఘన చేసేసాం ఇవ్వాల్సిన వారికి ఇవ్వలేదు అది మన బంధుమిత్రులు కావచ్చు ఎక్కువగా ఆస్తి తగాదాలు జరుగుతుంటాయి అన్నదమ్ముల గొడవలు జరుగుతుంటాయి అక్క చెల్లెళ్ళ మధ్య గొడవలు జరుగుతుంటాయి ఆస్తులకు సంబంధించినవి ఎవరికి ఇవ్వాల్సినటువంటి వాటాను ఎవరికి ఇవ్వాల్సినటువంటి భాగాన్ని వారికి అందజేసేయాలి దైవం కొన్ని భాగాలు చెప్పాడు ఇంత ఇంత ఇవ్వాలి ఇంత ఇంత ఇవ్వాలని చెప్పేసి ధర్మశాస్త్రం చెప్పేసింది అలా కాకుండా నాకు నచ్చిన విధంగా నేను చేసి కొంతమందికి ఎక్కువ కొంతమందికి తక్కువ ఏం జరుగుతుంది విద్వేషాలు విభేదాలు కోట్లాటలు చంపుకోవడాలు ప్రతిరోజు మనం చూస్తూనే ఉన్నాం అయితే ఇది ప్రాపంచికమైనటువంటి విషయాలు కానీ పరలోకంలో ఎవరి హక్కులైతే ఇక్కడ మనం కొల్లగొడతామో ఎవరి హక్కులైతే ఇక్కడ కాజేస్తామో వారందరి హక్కును ఇవ్వవలసి ఉంటుంది అక్కడ ఇవ్వడానికి ఏముంటుంది మన దగ్గర ఇక్కడైతే కాళ్ళ వెళ్ళపడతాము లేకపోతే ఇక్కడి నుంచి డబ్బులు తీసుకుని వచ్చి సర్దుబాటు చేస్తాము కానీ ప్రళయ దినాన ఏముండవే మన కర్మలు మాత్రమే ఉంటాయి అప్పుడు మన సత్కర్మలు ఏవైతే ఉన్నాయో అది వారికి ఇచ్చేయడం జరుగుతుంది ఇవ్వడానికి ఏం లేవు కదా ఇంకా మిగిలిపోతాయి మనం ఎవరెవరి హక్కులైతే కొల్లగొట్టామో వారందరూ ఇంకా మిగిలిపోతారు అప్పుడు ఇవ్వడానికి మన వద్ద సత్కార్యాలు కూడా లేవు మన సత్కార్యాలన్నీ కూడా పంచిపెట్టేశాడు దైవం అప్పుడు వారి యొక్క దుష్కర్మలు పాపాలు ఏవైతే ఉన్నాయో అవి మన నెత్తి మీద వేయడం జరుగుతుంది ఎంత దురదృష్టం చూడండి మహాశైలరా మనకు తెలియడం లేదు కంటికి కనబడడం లేదు కదా మరణం తర్వాత రాబోయే జీవితం పరలోకము దాంతో చాలా ఏమరపాట్లో ఉన్నాం మనము తర్వాత చూసుకుందాంలే ట్రాష్ అది ఇది అని చెప్పేసి మహాశైలరా ఇంత ఎంత ఇదిగా దైవం తన ప్రవక్తను తన గ్రంథాలను పంపించి ఎందుకు నచ్చ చెప్తాడు ఎందుకు మొత్తుకుంటున్నాడు వినండ్రా బాబు ఆ రోజున ఎవరు ఎవరి మాటను వినే పరిస్థితి ఉండదు దైవం కూడా అత్యంత భయంకరమైనటువంటి స్థితిలో ఆ రోజున ప్రతీకారం తీర్చుకునే స్థితిలో ఉంటాడు కారుణ్యం చూడము ఆ రోజున మనము కాబట్టి మహాశైలరా చాలా జాగ్రత్తగా మనం ఉండాలి సర్వేజన సుఖన భవంతు వాక్యవృద్ధవన అనిల్హమ్దుల్లాహి రబ్బిల్ ఆలమీన్